చంద్రతి సహకార సంఘంలో జరిగిన అవకతవకలపై సీఈఓ గంగారెడ్డిని సస్పెండ్ చేయగా ఆ స్థానం ఖాళీగా ఉండడంతో రైతులు కొత్త రుణాలు నో డ్యూ సర్టిఫికెట్ కోసం బ్యాంకు చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బంది పడుతున్నారని రైతు సంఘం నాయకులు చిలుక పెంటయ్య తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణిలో కొత్త సీఈఓని నియమించాలని తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో లచ్చిరెడ్డి రైతులు పాల్గొన్నారు. చందుర్తి మండల కేంద్రంలో ప్రజావాణిలో గౌరవనీయులు తహసీల్దార్ గారికి రైతుల పక్షాన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత వారంలో సహకార సంఘం అవకతవకలపై గంగారెడ్డిని తొలగించిన విషయం మీకు తెలుసు. మరి మాకు కొత్తగా సీఓ లేక రైతులు చాలా నానా ఇబ్బందులు పడుతున్నారు. లోన్లు మాపేనై రీన్వల్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. మన క్రాప్ లోన్ తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఏదైనా నోటివ్ సర్టిఫికేట్ కావాలంటే కూడా సీఓ గారి సంతకం అవసరం పడుతుంది కాబట్టి వెంటనే తక్షణమే మేము తహసీల్దార్ వారిని ప్రభుత్వానికి తెలియజేసి మాకు సీఓ గారిని వెంటనే ఇప్పించవలసిందిగా మేము కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జై తెలంగాణ.